ఈరోజు మా ఇంట్లో పెసరట్లు. హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు వంశస్ బ్లాగ్స్. అందరూ మేమైతే చాలా బాగున్నాం, మీరు ఎవరు కామెంట్ చేసి కామెంట్ చేయండి. ఈరోజు ఆదివారం అనమాట, సో షాప్కి వెళ్ళి వచ్చాను. ఇప్పుడే 10 అయింది టైము, ఉదయం టిఫిన్ తినలేదు, నైట్ రుబ్బు ఉందనమాట, పెసరట్ల రుబ్బు. సో పెసరట్లు వేసుకుంటున్నాను. ఉప్పు కలిపావమ్మా? ఉప్పు కలిపావా? మరి అలా పెసరట్లు వేసుకుందాం. ఆనియన్స్ అయితే ఏ టైలేదు. నాకు రావు పెసరట్లు వేయడం. ఇది కొంచెం ఇలా అనాలి, అంటే అట్లా చేస్తే రావు ఇవి. అయ్యో చాలా లావు, నాకు వేయడం రాదు ఇవి పెసరట్లు. ఎందుకంటే రుబ్బు దళసరికి ఉంటుంది కదా, తిని ఎలాగో పాముతారు, మరి మనకు ఐడియా లేదు. అందుకే మరి ఇంకెలా చెప్పాను కదా, నాకు పెసరట్లు వేయడం రాదు. దీనికి ఒక కాన్స్టెంట్గా వేస్తారు అన్నమాట, ఎలా వేస్తారు నాకు తెలియదు. సో ఓకే, ఎలా వేస్తారు నాకు ఇది ఐడియా లేదు. మెయిన్ ఉప్పు వేసారో లేదో, ఉప్పు వేసారో లేదో అని తెలియట్లేదమ్మా, చూశాను కానీ. అయినా కలగొచ్చింది చూపిస్తాం. మారిపోతుంది కదా, నాకు అసలు ఎలా అయ్యాది అంతేనా? ఓ ఇట్లా ఉంటుంది. ఓకే, నాట్ బ్యాడ్. అటు కూడా బాగా కష్టం అయిన తర్వాత 2 వేసుకుని తినేది. మా అమ్మ కోట వేసాలే, అట్లా చేసుకున్న పెసరట్లు. సో తినేద్దాం. నైట్ ఆల్రెడీ మా నాన్న వేసారు, ఇప్పుడు నేను వేసుకున్నాను. ఎలాగొచ్చి నాకు ఉప్పు వేయలేదు, ఉప్పు వేసుకుందని చెప్పింది మా అమ్మ. ఉప్పు లేదమ్మా, చప్పగా ఉంది. ఫ్రిడ్జ్లో రుబ్బు కదా, అందుకు ఉప్పు వేయనట్టున్నారు నాన్న. కానీ